పేరేంటి? నా పేరు సురేష్ అన్న. సురేష్ గారు మీరు ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. మీకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు కదా, 3 నెలల కాలం పరిపాలన, మీకు ఎలా అనిపిస్తుంది? ఎంతకంటే దరిద్రమైన పరిపాలన ఇంతకు ముందు ఇప్పుడు చూడాలి. అంటే మీరు భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపించారంట కదా, 151 సీట్లు ఇచ్చారు కదా. అది ప్రజలు ఆమోదించేసిన ఇది కాదు, అది ఈవీఎం ట్యాపింగ్ వల్ల జరిగింది. అట్లా పరిపాలన అంటే ఇప్పుడు ఈ రాజధాని ప్రాంతం అడిగి అసలు పట్టించుకోవట్లే. ఆయన తుళ్ళూరు అనేది రాజధాని ప్రాంతంలో ఉన్నాం కదా ఇప్పుడు మనం. ఇప్పుడు రాజధాని మళ్ళీ నిర్మాణం జరుగుతుందంటారా, అవుతుంది కాదంటారా? జగనన్న పరిపాలన మాత్రం ఇది జరగదు, పక్కగా తేలిపోతుంది. అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారిని కలిసి రాజధాని నిర్మాణానికి మాకు డబ్బులు అవసరం లేదు, నవరత్నాలకే డబ్బులు కావాలి అని అడిగారంట కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది కదా మనకి, రాజధాని అనేది ఇక్కడ జరగదు అన్నట్టుగా ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది కదా. ఆయన నవరత్నాలు తప్ప రెండో దాని గురించి పట్టించుకోవట్లే. నిన్న బొత్స సత్యనారాయణ గారు వచ్చి ఇక్కడికి వచ్చి ఇది రాజధాని ప్రాంతం అంతా ముంపు ప్రాంతం, ఇక్కడ కాలువలు డ్యాములు కడితే అనవసరమైన వృధా ఖర్చు అని ప్రభుత్వానికి అన్నారు, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఆయన ఒకసారి ఎక్కడికి చూడమనండి, తెలిసింది ఇక్కడ ఎట్టుంటుంది ఏంది అనేది. ఎక్కడ ఉంటాయి ఇంకా వరదలు? ఇక్కడ వాగులు వంకలు ఏమైనా ఉన్నాయా, కనబడుతున్నాయా? కృష్ణానదిగా పక్కన అది 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 ఒక్కటే కానీ ఇటు వాగులు వరదలు అనేవి ఏమీ లేవు. వాళ్ళకి ఏదో మాట్లాడాలి, ఏదో చెయ్యాలి అని చెప్పని దేమా ఇది తప్ప రెండోది కనబడతల. అంటే రాజధాని ఇక్కడి నుంచి మార్చాలి అని కొందరు ఆరోపణలు చేస్తున్నారు, అది నిజమా కాదా అంటారా? మీరు ఏమంటారు? అసలు ఇక్కడ పెట్టడమే ఒక ఇది, అది మళ్ళీ దాన్ని ఇక్కడి నుంచి మార్చాలంటే మరి ఇప్పుడు ఈ ఖర్చు అంతా ఎవరి మీద భరాయించాలి? ఇప్పుడు రైతులు భూములు ఇచ్చారు కదా, దాని గురించి మీరేమంటారు? రైతులకి అందరికీ భూమి ఎంతో పొలం దున్నుకునే వ్యవసాయం చేసుకునే వాళ్ళు బాగా పంట పొలాలు పండేవి, ఇప్పుడు వాళ్ళు భూములన్నీ ఇచ్చేసి వేరే చోటుకి వెళ్ళి బతుకుతున్నారు, మరి వాళ్ళ గురించి మీరేం మాట్లాడతారు? వాళ్ళ గురించి మాట్లాడాలంటే నాకు అంత వయసు లేదు తమ్ముడు, నేను మాట్లాడలేను. పోలవరం రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు కదా, అది వెళ్ళడం కరెక్ట్ అంటారా కాదంటారా? అది రివర్స్ అంటే కరెక్ట్ కాదు నాకు తెలిసి, జరిగే జరిగేది ఆపేసి మళ్ళీ రివర్స్ వెళ్ళడం అంటే ఎంతవరకు న్యాయం అయితే అది. ఇక్కడ అన్నా క్యాంటీన్లు మూసివేయబడినాయి కదా, దాని గురించి మీరే మాట్లాడారు? ఓన్లీ గుంటూరు జిల్లాలోనే 50,000 మంది అంటున్నారు అన్నా క్యాంటీన్లు, వాళ్ళందరూ ఉసురు పోసుకుంటారు వాళ్ళు ఆఫ్ చేసిన కంపల్సరీ. ఇది గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లకి 36 లక్షలు అయినాయి అని చెప్పి అంటే కాదు అవినీతి బాగా జరిగింది అని అంటున్నారు, కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లకి రంగులు మార్చడానికి 50 లక్షలు అయినాయి అని కొందరు ఆరోపిస్తున్నారు, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అదంతా ఊటిదే అన్న, అదంతా ఊటిదే. అన్నా క్యాంటీన్ మీద ఎంత ఖర్చు అయితే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు పెడదామని చెప్పని వచ్చిన అక్షయ పాత్ర వచ్చిన వాళ్ళ మీద నిందలేయటం కాకపోతే వాళ్ళు లంచాలు తీసుకోవాల్సిన అంత కర్మే వాళ్ళకి ఏం పట్టింది. ఆ లంచాలు తీసుకునే ఇదే అయితే వాళ్ళు ఎందుకు పెడతారు వాళ్ళకి ఇదంతా? వాళ్ళు వేరే బిజినెస్ పెట్టుకునే వాళ్ళుగా 50,000 మంది పేదలు, చాలామంది పేదలు తింటున్నది ఇక్కడ అన్నా క్యాంటీన్లో. అవి మూసేసి వాళ్ళకి ఏం చేయాల్సిన వాళ్ళకి మూసేయాల్సినంత అవసరం ఏంది? కంటిన్యూ చేస్తానే మామూలు పేర్లు మార్చుకొని ఇది చేయొచ్చు కదా. మళ్ళీ ఇప్పుడు ఆయన కొత్తగా అన్నాడు ఏమైనా ఇస్తున్నాడా? లేదు, పాత వాళ్ళకే ఇస్తున్నాడు. ఏ ఈ మాత్రం దానికి ఆపటం దీనికి. ఇక్కడ రాజధానిలో పనులు ఆఫ్ చేసి ఇసుక ఆఫ్ చేసి ఇక్కడ పొలాలు రైతులు పొలాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెక్కులు కూడా రావట్లా. అదేమంటేనేమో ఎవడి ఏమన్నాడు మిమ్మల్ని పొలాలు అని చెప్పి అన్నట్టుగా మాట్లాడుతున్నారంట పెద్దవాళ్ళు. అదొకటి మళ్ళీ ఇక్కడ రాజధాని ప్రాంతం వాటికి పొలాలు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి దిగులు అమ్ముకుంటారు. వాళ్ళకంటే 300 మంది పేదవాళ్ళు ఉన్నారు. రేట్లు ఎలా ఉన్నాయి, భూమి రేట్లు పడిపోయాయి? నేను చాలా పడిపోయాను. ప్రభుత్వ హయాంలో ఎలా ఉన్నాయి రేట్లు, భూమి రేట్లు? ఎకరం వచ్చేసరికి 1.5 కోటి ఉంది, ఇప్పుడు వచ్చేసరికి 50 లక్షలు కూడా ఉందో లేదో నమ్మకం తక్కువ. రాజధాని ప్రాంతంలో ఇసుక బాగా దొరుకుతుంది అంటారు కదా, ఇప్పుడు ఎలా ఉంది ఇసుక, దొరుకుతుందా లేదా? అసలు ఎలా దొరుకుతుంది తమ్ముడు, నేను రాడ్ బిల్డింగ్ పనికి వెళ్తాను, ఆటో మానుకొని రాడ్ బిల్డింగ్ పనికి వెళ్తాను. మళ్ళీ చివరికి నేను ఈ మోటార్ బిల్ రాకూడదు అనుకున్నామని కూడా రావాల్సి వచ్చింది ఇసుక లేక. పనులు ఎంతమంది ఇప్పుడు ఈ ఆటో తోలే వాళ్ళు అందరూ పనులకు వెళ్ళేవాళ్ళే, ఆటో తోలే వాళ్ళు కాదు ఇల్లు. ఆటో తోలే వాళ్ళకి సంవత్సరం వచ్చేసి 50,000 ఎంత అని చెప్పాడు కదా, మొన్న హామీ ఇచ్చాడు కదా 10,000 అన్నారు. అవి వేసేదాకా నమ్మకం లేదు, ఇవన్నీ పేపర్ ప్రకటనలకు అయ్యి వాళ్ళు చెప్పేది. ఆశా వర్కర్లకి 10,000 జీతం అన్నారు, వాళ్ళకి వేసేది లేదు పెట్టేది లేదు. ఇప్పుడు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు రేషన్ కార్డులు కూడా తొలగించారా, దాని గురించి ఏమంటారు? అన్నగారి పరిపాలన కదా, అన్నీ తీసేయి అన్న మాట చెప్తే పెట్టు అన్న మాట ఆయనతోడికి రావట్లా. మరి 6 నెలల్లో మంచి సీఎం అవుతామని చెప్పి అన్నాడు ఆయన, మరి ఏ రకంగా చేస్తాడనేది ఇంకా 4 నెలలు వెయిట్ చేయాల్సింది తప్పదు. ఇంకో 3 నెలలు టైం ఇవ్వచ్చు కదా, 6 నెలలో మంచి సీఎం అనిపించుకుంటారా అని అన్నారు కదా, ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, 3 నెలలు తేలిపోతుంది ఒక పక్క నుంచి, మరి ఈ 3 నెలలు ఇంకేం చేస్తాడంట? అంటే ఇప్పుడు ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితుల్లో నవరత్నాలు అమలు చేయడం జరుగుతుందంటారా లేదా? నవరత్నాలు ఎవరికి కావాలండి, ఆడ పనికి మాలని పెడతాం కాకపోతే ఎవరికి కావాలయ్యి, ఎవరికి ఉపయోగం? గెలవంగానే 3 ఏళ్ళు చేస్తానన్న మనిషి 250 రూపాయలు పెంచడం ఏంది,
ఆశా వర్కర్లకు 10,000 ఎత్తనా అని చెప్పిన తర్వాత జీతాలు లేకపోవడం ఏంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరికి జీతాలు లేవు. గత ప్రభుత్వం నుంచి 3 నెలలు లేవు, 4 నెలలు 5 నెలలు లేవు, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక లేవు. జట బతుకుతారని వీళ్ళందరూ బతికే ఇది ఉంటే బాగానే ఉండేది, కానీ బతకడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఈ రాజధాని ప్రాంతం నుంచి కొన్ని వందల మంది వలస వెళ్ళిపోయారు. అంటే ఈ ఊరు నుంచే వందలు వెళ్ళిపోయారు. ఈ మామూలుగా ఈ రాజధాని ప్రాంతం మొత్తం మీద నుంచి అయితే లక్షలే. అలాగే అది మాకు తెలిసి అయితే అనవసరంగా మేము ఓటేజ్ గెలిపించామని చెప్పి మాకు బాధగా ఉంది. జగన్ గారి పరిపాలన అసలు ఎలా ఉంటుందంటారు? అసలుకి అది ఇక ముందు అంటే 6 నెలలు గడిచిన తర్వాత అయితే చెప్పగలుగుతాం. ఇప్పుడు వైటికైతే మాత్రం వేస్ట్. సార్, మొన్న కేసీఆర్ గారు రాయలసీమను రత్నాలసీమగా మారుస్తున్నారు. పులిచెంద శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 400 కిలోమీటర్లో ఎత్తిపోతల పథకం కింద రాయలసీమ నీళ్ళు తీసుకెళ్లి రత్నాలసీమగా మారుస్తాను అన్నారు. అలాంటప్పుడు కేసీఆర్ గారు వైఖరి ఆంధ్రప్రదేశ్ మీద ఎలా ఉంటున్నారు? కేసీఆర్ అనేవాడు పెద్ద దొంగ. వాడు మన రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం మీద పడి వాడు దోసుకుంటాం కనబడుతుంది, కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఇద్దరు కలిసి మన ఆంధ్రాని దోసుకుంటున్నారు. మనకేం చేయుడు, అవన్నీ పేపర్ ప్రకటనలే. గత ప్రభుత్వంలో పట్టిసీమ ప్రాజెక్టును నిర్మిస్తుంటే ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎగతాళి చేశారు. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఆ పట్టిసీమ ఎలా ఉపయోగపడుతుంది అంటారు? దానివల్ల చాలా ఎకరాల భూములు పంట పొలాలకు బాగా ఉపయోగపడతాయి. దాన్ని అనవసరంగా వేస్ట్ అనుకుంటున్నారు. దానివల్ల చాలా మంచి మేలే జరుగుద్ది. సార్, ఇప్పుడు కృష్ణా వరదలు వచ్చినాయి కదా, ఆ వరదల గురించి ముందుగానే పక్క రాష్ట్రాలు హెచ్చరించాయి. అయినా సరే కృష్ణా వరదల గురించి సరిగా పట్టించుకోలేదని కొందరు ఆరోపిస్తున్నారు, కొందరేమో సరిగా చేశారు అని అంటున్నారు. కొందరు ఇరిగేషన్ మినిస్టర్ ఏమో మేము సరిగా కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసాము, అందుకే వాటర్ సముద్రంలోకి విడుదల చేసాము జాగ్రత్తగా అని అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? జాగ్రత్తగా విడుదల చేశారంటే మాలో లాకులు ఎత్తేసారు వెళ్ళిపోయినాయి. వరదల్లో మునిగిపోయిన ప్రాంతాలను వదిలిపెట్టి చంద్రబాబు ఇల్లు మాత్రమే చూపిస్తున్నారు పెద్దాకలు. మరి అది వాళ్ళకి ఎంతవరకు న్యాయమో ఎంతవరకు ఇదో అర్థం కావట్లేదు. ఆయన ఇంటి మీద డ్రోన్ పంపించారని అంటున్నారు. అది పంపించారు, అవసరం ఏముంది? ఆయన ఏమైనా అక్కడ ఉన్నాడా? ఆయన అక్కడ లేడుగా, హైదరాబాద్లో ఉన్నాడు. ఆ ఇంట్లో కనీసం పునాది కూడా నీళ్ళు రాలే, ఫౌండేషన్ కాడ కూడా నీళ్ళు రాలే. పెద్దాలు ఆడే ఉండి మన ఎమ్మెల్యే శ్రీదేవి గారు, వీళ్ళంతా ఆర్కే గారు, వీళ్ళు పద్దాలు అతను లెక్కితే అక్కడికి కెమెరాలు పంపించడం చూడటం, ఆడ ఎవరున్నారని చూపిస్తారండి. లేదు, ప్రజల దగ్గరికి ఎవరు వెళ్ళారు? శ్రీదేవి గారు ఎట్లో మాత్రం వెళ్ళారు లాంచ్ మీద. అసెంబ్లీలోనా? వాళ్ళకి పని పడలేక వచ్చి ఆడుకుంటున్నట్టు ఉంటుంది, కానీ ప్రజాపరిపాలన చేద్దామన్న ఆలోచన ఒక్కడ కనపడతా. సార్, ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కృష్ణా వరదల్లో వచ్చినాయి కదా, దాని గురించి సహాయ సహకారాలు అందిస్తున్నారంటారా? కష్టం, అందీరు అందీలేరు. థ్యాంక్ యూ సార్. నమస్కారం పెద్దాయన, మీ పేరు? నమస్తే సార్, నా పేరు బొరావ్. మీరేం చేస్తుంటారు? మామూలుగా వాచ్మెన్ గా ఉంటున్నాను. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చి 3 నెలల కాలం గడుస్తుంది, అయితే ఆయన పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? మాకు బాగోలే. గత ప్రభుత్వంలో ఎలా ఉంటుంది? అదే ఓ రకంగా పర్వాలేదండి, ఎందుకంటే అందుబాటులో అన్నీ ఇచ్చాడు, ఇవ్వాల్సింది అన్ని ఇచ్చాడు. ఇది మాత్రం అందట్లేదండి, పింఛన్ డబ్బులు అందట్లేదు, ఇటు డోక్రా డబ్బులు అందట్లేదు. డోక్రా ఏమండి పింఛన? మామూలుగా వాళ్ళు అయితేనో 1వ తారీఖు ఇచ్చేవాళ్ళు, వీళ్ళేమో 7వ తారీఖు 6వ తారీఖు లేకపోతే 1వ తారీఖు అంటున్నారు. 1 మాత్రం 7వ తారీఖు ఇచ్చారు, 1 మాత్రం 1వ 1తారీఖు ఇచ్చారు. అదే కంటిన్యూ చేస్తే పర్వాలేదు. ఈ నెలలో వచ్చాయండి, వచ్చి ఇచ్చారు, అన్ని ఇచ్చారు. పరిపాలన ఏమంత బాగోలేదండి. రాజధాని నిర్మాణం మళ్ళీ కొనసాగుతుందంటారా? కొనసాగాలనే చెప్పుకుంటున్నాం. మేము బొత్త సత్యనారాయణ నేను తీసేస్తా తీసేస్తా అంటున్నాడు. ఇలా మళ్ళీ నేను ఆ మాట అనలేదు అంటున్నాడు, ఏంది మాట తొలిగాడు. ఆయన బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ ఇది ముంపు ప్రాంతం, ఇక్కడ డ్యాములు కాలువలు కట్టాల్సి వచ్చింది, అనవసరమైన ఖర్చు అని ఆయన అన్నారు. దాని గురించి ఏమన్నాడు? నీళ్ళు వస్తాయి ఇళ్లలోకి, ఈ అంతా లోతు ప్రాంతం అని చూస్తున్నాడు. ఇక్కడ అన్నా క్యాంటీన్ మూసేశారు కదా, ఏమంటారు? దానికి ఏముందండి, ప్రజలు నోరు కొట్టేసాడండి. లేను, పోతామండి, ఇదే కదండి దగ్గరే ఈ పక్కన. బాగో బాగో 5 రూపాయలకి దొరుకుతుంటే ఎవరు బాగుకుంటారండి? దొరికి రాజధాని ప్రాంతంలో ఇసుక దొరుకుతుంది ఏమన్నా? లేదు, జగన్ గారు వచ్చిన కాంచి ఒక టక్కు తోలింది లేదు, ఒక టక్కు అమ్మింది లేదు. వాళ్ళు తోలుకున్నయ్యే కత్తి కత్తి ఉంటే అయ్యే సరి చేసుకొని అయ్యే కట్టుకుంటున్నారు. అసలు పనులు లేవండి, టాపీ మెతులు పనే లేదు. అంటే ఇసుక కొత్త పాలసీ ప్రవేశపెడతానన్నారు కదా, ఇసుకలో కొత్త పాలసీ ప్రవేశపెడతాను అని అన్నారు. ఎన్నాలేదు, ఇప్పుడు 3 నెలలు అయింది.
అంటే ఇంకా మూడు నెలల కాలం ఇచ్చి వేచి చూడవచ్చు కదా. ఇక ఏం తినాలో టాపి పని వాళ్ళు చెప్పలే, మీరు చెప్పాలండి టాపి పని వాళ్ళు ఏం తినాల, వాళ్ళు రెక్కల మీద బతుకుతున్నారు, అది కూడా లేదు, ఏం చేయాలి చెప్పు, మీరు చెప్పండి మేము చూస్తాం. మరి దానికి లేనిది ఇరుగుడింది. అంటే ఇక్కడ రాజధాని భూములు ఎలా ఉన్నాయి మీకు? ఆ రేట్లు కూడా పడిపోయినాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది, గడి 30 ఏళ్ళది 20-30 ఏళ్ళకి వచ్చింది. అంటే రాజధాని భూములకి కౌలు రైతులకి అందుతున్నాయా డబ్బులు? కౌలు డబ్బులు ఇంతవరకు బల్ల జూన్ నెలలో ఫస్ట్ వేసేవాడు, అట్టయితే జూన్ పోయి జూలై పోయి ఎప్పుడు ఆగస్టు కూడా వచ్చింది, 3 నెలలు అయింది బల్ల. ఓకే థ్యాంక్ యూ పెద్ద, థ్యాంక్ యూ.